హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టేకమ్ వీడియోస్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకతను వెంకట్రావు అనే అనేటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన ఓబీసీల గురించి ఒక ఎనాలిసిస్ కావాలని అడగటం వల్ల నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను కేవలం ఓబీసీలకి ఎక్కువగా ఉపయోగపడిద్ది మిగిలిన కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యొక్క ఎనాలిసిస్ ద్వారా మీ కేటగిరీ యొక్క ఎనాలిసిస్ని కూడా మీరు చేయొచ్చు మీకు కూడా ఉపయోగపడిద్ది చివరి దాకా చూస్తే మీకే విషయం అర్థమైద్ది ఓకేనా ఈ యొక్క వీడియో వెంకట్రావు గారికి అంకితం అయితే ఒక బ్రదర్ కూడా కామెంట్ చేశారు బ్రదర్ మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ నేను చెప్పాను అది మీరు చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా అంటే ఊహించిన దానికన్నా లేదని క్రేజీ బోనస్ అనేటువంటి ఒక బ్రదరు పెట్టడం జరిగింది నేను ఆ యొక్క వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి సేమ్ బెంగళూరు జోన్కి అయితే ఎలా అయితే కట్ ఆఫ్ ఉందో ఆ విధంగానే కట్ ఆఫ్ ఉండిద్ది ఓకేనా ఒకటి రెండు మూడు మార్కుల్లో తేడా ఉండిద్దేమో కానీ యూఆర్కి అయితే ఏటీ మన సికింద్రాబాద్ జోన్లో సేమ్ బెంగళూరు జోన్కి ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఆ రిలేటివ్లోనే ఉండిద్ది యూఆర్కి ఎయిటీ ప్లస్ ఉండిద్ది ఓబీసీకి కూడా ఎయిటీకి దగ్గరలోనే ఉండిద్ది ఓబీసీకి ఎక్కువ ఉంది ఓకేనా ఈ ఈడబల్యూఎస్కి వచ్చేసరికి ఒక ఫైవ్ మార్క్స్తో డిఫరెన్స్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉండిద్ది ఇంకా ఎస్సీలకి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా ఉండిద్ది ఇంకా ఎస్టీలకి అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ లోపల ఉండిద్ది మన సికింట్రాబ్యాండ్ జోన్లో ఇది నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ తర్వాత వీడియోలో నేను ఓకే వీడియోలో చూశారు కదా నేను చెప్పినట్టుగానే సుమారుగా వన్ టూ మార్క్స్ అటు ఇటుగానే రావటం జరిగింది ఓకేనా ఇది మనం ఎక్స్పెక్టెడ్ కాబట్టి మనం చెప్పినట్టు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము అయితే మనము ఓబీసీ కేటగిరీ గురించి ఎన్ని పోస్టులు ఏంటి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం మరి ఇది వెళ్ళబోయే ముందులా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి టోటల్ ఎస్సీఆర్ జోన్లో మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉండటం జరిగింది అందులో ఓబీసీలకి ఎనిమిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఉండటం జరిగింది అంటే టోటల్ పోస్టులు అయితే అందులో ఓబీసీలకి ఒక రేషియో ఫోర్ ఇస్ట్ వన్ రేషియోలో టోటల్ పోస్టులు ఇస్టు ఓబీసీ పోస్టులు ఉండటం జరిగింది మనము రీసెంట్గా రిజల్ట్స్ చెక్ చేసుకున్నట్లయితే చెన్నై ఓబీసీ లెవెల్ టూ చెక్ చేస్తే సిక్స్టీ టూ మాత్రమే ఉంది కానీ సికింద్రబ్యాడ్ ఓబీసీ లెవెల్ టూ చెక్ చేస్తే ఎయిటీ ఫోర్ ఉంది ఎందుకంటే ఎంత గ్యాప్ రావటానికి కారణము చెన్నైలో ఓబీసీలకి టైపింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఓబీసీ అనే కాదు మనకి టైపింగ్ పోస్టులు చెన్నైలో ఎక్కువ ఉన్నాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు అంటే గుడ్స్ గార్డ్ కానీ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ ఏదైనా కానీ ఇవి తక్కువ ఉన్నాయి స్టేషన్ మాస్టర్ ఏదైనా సరే అక్కడ టైపింగ్ పోస్టులు ఎక్కువ ఉండటం జరిగింది కానీ మన సికింద్రాబ్యాడ్లో టైపింగ్ పోస్టులు చాలా చాలా తక్కువ ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు పద్దెనిమిది వందలు ఉన్నాయి మొత్తం మూడు వేల రెండు వందలు అయితే అందులో పద్దెనిమిది వందల పోస్టులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కిందకే రావటం జరిగింది అందుకు ఇంత కట్ ఆఫ్ మనకు ఎక్కువ ఉండింది నేను చెప్పినట్లుగా బెంగళూరుకి మన సికింద్రాబ్యాడ్ జోన్కి టైపింగ్ పోస్టులకి సేమ్గా ఉండనుంది అని చెప్పాను ఎందుకంటే బెంగళూరులో ఉన్నటువంటి పోస్టులు సికింద్రాబ్యాడ్లో ఉన్నటువంటి పోస్టులు ఈక్వల్గా సేమ్ అనమాట బెంగళూరుకి సికింద్రాబాద్కి ఒక టెన్ పోస్టు మాత్రమే వేరియేషన్ వస్తుంది లెవెల్ ఫైవ్లో కానీ లెవల్ టూలో కానీ ఓకేనా ఇప్పుడు మనం లెవెల్ ఫైవ్ చెక్ చేసుకున్నట్లయితే చెన్నై బోర్డుకి ఓబీసీ వాళ్ళకి సెవెంటీ పెట్టాడు బెంగళూరు ఓబీసీ లెవెల్ ఫైవ్ వాళ్ళకి సెవెంటీ సెవెన్ కట్ ఆఫ్ ఉంది అలాగే సికింద్రాబాద్ చెక్ చేస్తే ఓబీసీ లెవెల్ ఫైవ్ వాళ్ళకి సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉండటం జరిగింది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే బెంగళూరుకి సికింద్రాబాద్కి లెవెల్ ఫైవ్లో వన్ వన్ మార్క్ తేడాతోనే ఉండటం జరిగింది వన్ మార్క్ వన్ మార్క్ లేదా పాయింట్స్లోనే తేడా ఉండటం జరిగింది ఇదన్నమాట మనకి అసలు ఓబీసీకి లెవెల్ టూలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి పదిహేడు పోస్టులే ఉండటం జరిగింది ఓన్లీ ఓబీసీ కేటగిరీ కింద అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కింద ట్వంటీ ఎయిట్ అనగా లెవెల్ టూలో టోటల్గా ఫార్టీ ఫైవ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క ఫార్టీ ఫైవ్ పోస్టులకి ఇంటూ ఎయిట్ చేస్తే ముప్పై రెండు నలభై మూడు వందల అరవై మంది దాకా ఓబీసీలు టైపింగ్కి క్వాలిఫై అయినట్టు లెవల్ టూలో అలాగే లెవల్ ఫైవ్లో మనకు ఉన్నటువంటి పోస్టులు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సీనియర్ క్లర్క్ కమ్ము టైపిస్టు అవి ఇరవై నాలుగు ఉంటే సీనియర్ క్లర్క్ టైపిస్టు ఇరవై ఎనిమిది ఉన్నాయి మొత్తము యాభై రెండు ఉండటం జరిగింది అంటే నాలుగు నాలుగు వందల పదహారు మంది ఓబీసీలు క్వాలిఫై అవ్వటం జరిగింది ఓన్లీ టైపింగ్ పోస్టులకి మాత్రమే ఇప్పుడు చూడండి ఇప్పుడు టైపింగ్ పోస్టులు మనకి కేవలము ఓబీసీకి వందే ఉన్నాయి అంటే సుమారుగా ఎగ్జా అంటే ఎగ్జాక్ట్ వంద కాదు ఒక వంద ఉన్నాయి అనుకుంటే ఎగ్జాక్ట్గా అయితే తొంభై ఏడు ఉన్నాయండి తొంభై ఏడుని వందనుకుంటే ఎనిమిది వందల మంది టైపింగ్ టెస్టులకు క్వాలిఫై అయ్యారు వీళ్ళు వంద మంది మాత్రమే ఫైనల్ లిస్టు ఎవరైతే టాప్లో మనకి సీబీటీ టూలో టాప్ స్కోర్ ఎవరికైతే వచ్చిందో ఆ యొక్క టాప్ స్కోర్ వాళ్ళు ఫస్ట్లో ఉంటారు వీళ్ళు టైపింగ్ కనుక పాస్ అయితే వీళ్ళు టాప్ మెరిట్ టాప్ టాప్ లిస్ట్లో ఉన్నటువంటి టాప్లోనే ఉంటారు వీళ్ళు కనుక టైపింగ్లో కాల్ డిస్క్వాలిఫై అయితే వాళ్ళు క్యాన్సిల్ అయిపోవటం జరిగింది ఇది దాని కింద లెవెల్లో ఉన్నటువంటి వారు వస్తారు ఇది నాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టైపింగ్ కూడా క్వాలిఫై అయితే వాళ్ళు ఫస్ట్లోనే ఉంటారు వాళ్ళు టైపింగ్ సరిగ్గా చేయకుండా మిస్టేక్లు కనుక చేస్తే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టైపింగ్లో క్వాలిఫై అయితే వాళ్ళు ముందలు ఉండడానికి తక్కువ మార్కులు వచ్చినటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా క్వాలిఫై అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది టైపింగ్ పోస్టులకి ఈ టైపింగ్ పోస్టులకి ఎందుకు చాలామంది నేను కామెంట్స్ కూడా గమనించాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టుల గురించి ఎవరు అడగట్లేదు ఎక్కువగా టైపింగ్ పోస్టుల గురించి అడుగుతున్నారు నేను తర్వాత ఆలోచిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి శాలరీ బాగున్నా లైఫ్ బాగున్నా కానీ వీటిలో సెలవులు అనేది తక్కువ అన్నమాట ఉండవు గుడ్స్ గార్డ్ అనుకోండి చాలా దూరం ప్రయాణం చేయాలి ఫ్యామిలీతో దూరంగా ఉంటాడు అదే టైపిస్టులు అనుకోండి ఏ డిఆర్ఎం ఆఫీస్లో ఉండటం జరిగిద్ది ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేసే ఉండిద్ది సండేసు ఇలా సాటర్ డేస్ కూడా సెలవులు రావచ్చు ఓకేనా జనరల్ షిఫ్ట్ ఉండిద్ది జనరల్ షిఫ్ట్ అంటే నైన్ టు సిక్స్ కానీ లేదా టెన్ టు అదే టెన్ టు సిక్స్ కానీ నైన్ టు ఫైవ్ కానీ ఏదో ఒకటి అలా ఉంటాయి అనమాట త్రీ షిఫ్ట్లు అనేది వీళ్ళకుండ్రో టైపిస్టులకి ఓన్లీ డిఆర్ఎం ఆఫీసుల్లో ఉంటూ ఉంటారనమాట అదే ఈ యొక్క గుడ్స్ గార్డు అయితే ట్రావెల్ చేయాలి వన్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్తాడు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చిద్ది సొంత ఇంటికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చిద్ది ఈ విధంగా అన్నమాట నేను గమనించింది అది ఎందుకు టైపింగ్ పోస్టులకి ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారని ఆలోచించినప్పుడు నాకు ఈ ఆలోచనలు వచ్చినాయి అదనమాట కాన్సెప్ట్ ఇప్పుడు ఓబీసీలకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టుల గురించి చూస్తే టైపిస్ట్ పోస్టులు కేవలం తొంభై ఏడు మాత్రమే ఉన్నాయి కానీ ఓబీసీలకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఐదు వందల పోస్టులు దాకా ఉన్నాయండి ఐదు వందల పోస్టులు దాకా ఓబీసీలకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఉన్నాయి అంటే టాపు ఫైవ్ హండ్రెడ్లో ఓబీసీలు ఎవరైతే ఉంటారో టాప్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా దీన్ని నాకు తెలిసి యూనిక్ క్యాండిడేట్స్ అయితే ఇస్తాడు గుడ్స్ కార్డులో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ సీనియర్ కమర్షియల్లో సెలెక్ట్ అయితే కారు అలా వేరువేరుగానే సెలెక్ట్ అవుతూ వస్తారు ఈ యొక్క టాప్ ఫైవ్ హండ్రెడ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చెప్పలేం ఇంత కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్టెడ్ చేయలేం ఇందులో అయితే ఎందుకంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకు టైపిస్ట్లు తీసింది టాపు ఎయిట్ హండ్రెడ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి కట్ ఆఫ్కి ఎక్కువైనా ఉండొచ్చు దానికి రిలేటెడ్గా అయినా ఉండొచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి చెప్పలేం నియర్గా టైపింగ్ పోస్టులకి ఎలా ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి అలాగే ఉండొచ్చు లేదా పెరగవచ్చు అది కేటగిరీని బట్టి నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి నోటిఫికేషన్లో ఉన్న పోస్టులను బట్టి డిసైడ్ అవుతుంది అయితే ఓబీసీలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులో లెవెల్ ఫైవ్లో వాళ్ళకి గుడ్స్ ఘాట్కి రెండు వందల ఇరవై రెండు పోస్టులు ఉండటం జరిగింది రెండు వందలు టాప్ అనమాట ఇంకా ఆ తర్వాత లెవెల్ త్రీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వన్ సిక్స్టీ త్రీ గూడ్స్ గార్డ్ తర్వాత వీళ్ళకి ఓబీసీలకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ త్రీ పోస్ట్ వన్ సిక్స్టీ త్రీ ఉంది దాని తర్వాత లెవల్ ఫైవ్లోనే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వన్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి ట్రైన్ క్లర్క్ ఓన్లీ సెవెన్ పోస్టులు లెవల్ టూలో ఉండటం జరిగింది దీనికి హయ్యెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండిద్దనమాట లెవల్ టూలో ఉన్నటువంటి ట్రైన్ క్లర్క్కి ఎందుకంటే లెవెల్ టూలో చాలా చాలా తక్కువ పోస్టులు ఉండటం జరిగింది దానికి హయ్యెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ మనకి లెవెల్ సిక్స్లో కమర్షియల్ అప్రెంటిస్కి ఎలా అయితే తీసాడో ఆ విధంగా రావటం జరిగింది టాప్ సెవెన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు మీకు అర్థమైంది కదా ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఫస్ట్ గూడ్స్ కార్డ్కి ఓబీసీలో ఎక్కువ ఉన్నాయి కమర్షియల్ దాని తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దాని తర్వాత సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్క్ దాని తర్వాత ట్రైన్ క్లర్క్కి ఎక్కువ పోస్టులు ఉండటం జరిగిందన్నమాట ఇది వీళ్ళకి కట్ కట్ ఆఫ్ వచ్చేసరికి చెప్పలేము కానీ ఎయిటీ ప్లస్ నియర్లీ నైంటీ కూడా ఉండవచ్చు ఎయిటీ నుంచి నైంటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హోప్ పెట్టుకోవచ్చు నైంటీ ప్లస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఓబీసీ క్యాండిడేట్స్ నైంటీ ప్లస్ ఉండే ఉంటారు అక్కడక్కడ వాళ్ళు హోప్ అనమాట మన సికింద్రాబాద్ జోన్లో వాళ్ళు పక్కాగా క్వాలిఫై అవుతారన్న నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో నైంటీ ప్లస్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆ తర్వాత కొంచెం ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ లోపల ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఎవరు సీరియస్గా తీసుకోవచ్చు తీసుకోవద్దని కూడా నేను చెప్పను తీసుకోండి తీసుకోమక్క అది మీ యొక్క ఇంట్రెస్ట్ నా అంచనా అయితే ఇలాగే ఉండిద్ది సేమ్ అలాగే ఉండొచ్చు అని కూడా నా అభిప్రాయం ఇంకా పోస్టులు మనకి సికింద్రాబాద్ జోన్లో పోస్టులు కేటగిరీ వైజ్ ఎలా ఉన్నాయంటే టాప్ ఎవరికి ఉంది ఆ తర్వాత ఎవరికి ఉన్నాయి అని చూస్తే యూఆర్కి అయితే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఒక వెయ్య మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉండటం జరిగింది అంటే వన్ ఇస్టు త్రీ రేషియో టోటల్ పోస్టులకి ఈఆర్కి చూస్తే యూఆర్ ఒక పోస్ట్ అయితే టోటల్ పోస్టులు మూడు పోస్టులు ఉన్నట్టు అనమాట అదే ఓబీసీలకు చూస్తే ఒక పర్సన్ ఓబీసీ ఉంటే నాలుగు పోస్టులు టోటల్ పోస్టులు ఉండటం జరిగింది ఎనిమిది వందల ముప్పై ఆరు పోస్టులు ఓబీసీకి ఆ తర్వాత ఎస్సీలకి ఐదు వందల పోస్టులు ఉన్నాయి వన్ టు సిక్స్ రేషియాలో టో ఎస్సీ వర్సెస్ టోటల్ పోస్టులు ఉండటం జరిగింది ఇంకా ఈడబ్ల్యూఎస్ త్రీ ట్వంటీ సిక్స్ ఇది చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్కి వన్ టు టెన్ రేషియాలో ఈడబ్ల్యూఎస్ పర్సన్ వర్సెస్ టోటల్ పోస్టులు వన్ టు టెన్ రేషియాలో ఉంది ఇంకా ఎస్ ఎస్సీలు ఎస్టీలు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఏడు పోస్టులు మాత్రమే ఉంది వీళ్ళకి దాదాపు వన్ ఎయిస్ టు టెన్ పైనే ఉండటం జరుగుతుంది నియర్లీ ఫిఫ్టీన్ పోస్టుల దాకా టోటల్ పోస్టులు పదిహేను అయితే అందులో ఒకటి మాత్రమే ఎస్టీలకి రేషియో ఉండటం జరిగిందనమాట ఇవి కానీ ఇప్పుడు టాప్ పోస్టులు అనమాట టాప్ పోస్టులు ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెకింగ్ చూస్తే అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే గూడ్స్ గార్డు ఫస్ట్ ఉంది ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు టోటల్ అనమాట టోటల్లో గూడ్స్ గార్డ్కి ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే సిసిటీసీకి ఐదు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి ఎస్సీసీటీసీకి నాలుగు వందల అరవై ఆరు పోస్టులు ఉండటం జరిగింది ఇవి టాప్ అనమాట ఇంకా ట్రైన్ క్లర్క్ ఉంది కదా దానికి టో ఇరవై తొమ్మిది పోస్టులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు టోటల్గా చూస్తే పద్దెనిమిది వందల ఎనభై మూడు పోస్టులు ఉండటం జరిగింది సికింద్రాబాద్ జోన్లో కాబట్టి ఈ యొక్క డైరెక్ట్ డాక్యుమెంట్ ఎక్కి ఎవరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు టాప్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు గుర్తుంచుకోండి అదే ఇప్పుడు ఎస్టీలు అనుకోండి సెవెంటీ ప్లస్ చూసుకోండి ఎస్సీలు అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ చూసుకోండి ఇంకా ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ ప్లస్సే ఉండిద్ది ఎయిట్ నాకు తెలిసి ఓబీసీలకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్ రిజర్వడ్ క్యాం అన్ రిజర్వడ్ పోస్టుల్లో కూడా ఓబీసీలే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈబి ఈడబ్ల్యూఎస్ కన్నా ఓకేనా ఓబీసీలలోనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది వాళ్ళకే ఎక్కువ మార్కులు రావటం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క అన్ పోస్టులు ఓబీసీ పోస్టులు కలిపితే ఇక్కడే మనకి రెండు వేల పోస్టులు వీళ్ళకి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల పోస్టుల దాకా వీళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అన్నమాట వీళ్ళు మరి ఎంత మట్టికి క్వాలిఫై అవుతారో చూస్తారు ఎంత ఎంతమంది మినిమం అయితే ఎనిమిది వందల ముప్పై ఆరు మందికి రిజర్వ్డ్ అనమాట ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల ముప్పై ఆరు పోస్టులు రిజర్వుడ్ ఈ పోస్టులు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అలాగే వీళ్ళకి ఎక్కువ మార్కులు ఎక్కువ మార్కులు రావటం వల్ల యూఆర్ కోటాలో కూడా వీళ్ళు జాయిన్ అయిపోయి మరి అందులో కూడా పోస్టులు సంపాదించే అవకాశాలు ఓబీసీ క్యాండిడేట్స్కి ఎక్కువగా ఉంది ఇది నా యొక్క అనాలిసిస్ ఇంకా ఈఆర్ యొక్క కట్ ఆఫ్ నాకు తెలిసైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి నైంటీ ప్లస్ ఏ ఉండిద్ది నైంటీ ప్లస్ అనుకుంటున్నా ఏది నైంటీ ప్లస్ ఎక్కువ మంది ఉంటే నైంటీ ప్లస్ ఉండిద్ది మినిమం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి యూఆర్ కోటాలో కానీ ఓబీసీ కోటాలో కానీ ఈడబ్ల్యూఎస్ కోటాలో కానీ నాకు తెలిసి ఎవరికి వచ్చే ఛాన్సెస్ లేవు ఒకవేళ వచ్చిన మీ లక్ ఎయిటీ ప్లస్లో ఉంటే ఒకవేళ సెకండ్ వెరిఫికేషన్ చేస్తే రావచ్చామో కానీ ఫస్ట్లో అయితే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రావటం జరిగిద్ది డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి టైపింగ్ పోస్టులకి మీకు ఆల్రెడీ కట్ ఆఫ్లు వచ్చేసి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో తెలిసిపోయింది కట్ ఆఫ్ కూడా ఎలా తీసాడంటే లెవెల్ ఫైవ్లో ఉన్నటువంటి వారు టైపింగ్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వారు లెవెల్ టూలో సెలెక్ట్ కాలేదు లెవెల్ టూలో సెలెక్ట్ అయినటువంటి వారు లెవెల్ ఫైవ్లో సెలెక్ట్ కాలేదు కానీ మీకు స్కోర్ వచ్చినా కానీ మీ యొక్క రోల్ నెంబర్స్ వచ్చేసరికి ఉంటే లెవెల్ ఫైవ్లోనే ఉంటాయి లేదా లెవెల్ టూలో ఉంటాయి ఇది ఒకటి గమనించకుండా అది మనకు చెప్పాడు ఆగస్టు పన్నెండవ తారీఖున టైపింగ్ పోస్టులకి మరి ఎగ్జామ్ ఉంది ఎవరైతే టాప్లో ఉన్నారో మీరు కనుక మిస్ కాకుండా టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే మీకు జాబు టైపింగ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి జాబు చాలా సుఖంగా ఉండిద్ది రైల్వేలో మూడు షిఫ్ట్లు అయితే త ఉండవు వీటి టైపింగ్ పోస్టులకి డిఆర్ఎం ఆఫీసులో చక్కగా వర్క్ చేసుకోవచ్చు ఓకేనా వేరే జాబ్లో అయితే కొంచెం మనం త్రీ షిఫ్ట్లు వంటి కొంచెం ఇబ్బంది పడాలి ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ ఆవరా కొంచెం శాలరీ అనేది ఎక్కువ వచ్చింది అనమాట ఓటీలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఓకేనా ఇది నా యొక్క అనాలసిస్ ఎవరైతే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకి నైంటీ ప్లస్ ఉంటే ఇంకా కళ్ళు మూసుకొని ఉండండి అది నా యొక్క అంచనా ఇంకేదన్నా మీకు ఉంటే మరి నాకు తెలియచేయండి మనకి ఎస్సీఆర్లో స్టేషన్ మాస్టర్కి ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి అందులో ఓబీసీలకి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉండటం జరిగింది ఇందులో కూడా కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ వీటిలో సెలెక్ట్ అయిపోతారు చాలామంది మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్ కాకపోయినా వేరే దాంట్లో సెలెక్ట్ అవుతారు అందుకని మీరు నిరుత్సాహపడద్దు టైపింగ్ పోస్టుల కన్నా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఎక్కువ నేను ఆల్రెడీ కట్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్ చేసినప్పుడు సిబిటి టూ కట్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఈ విషయాన్ని మీకు నొక్కి నొక్కి చెప్పాను వేరే జోనుల్లో పోలిస్తే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి చెన్నై బెంగళూరుతో పోలిస్తే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు చాలా చాలా ఎక్కువ మనకి పద్దెనిమిది వందల పోస్టులు ఉంటే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు కేవలం ఐదు వందలు ఆరు వందల్లోనే అయిపోయినాయి వాళ్ళకి చాలా చాలా తక్కువ మనకే ఎక్కువ పోస్టులు ఉన్నాయి మన సికింద్రాబాద్ జోన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అందుకని మీరు నిరుత్సాహపడద్దు ఓకేనా ధైర్యంగా ఉండండి ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో సెలెక్ట్ అవుతారు మరీ తక్కువ మార్కులు మార్కులు వస్తే నేను సెలెక్ట్ అవుతారని చెప్పలేను ఎస్టీలు ఎవరైతే ఉన్నారో సిక్స్టీ ఫైవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అయిపోతారు మీకు ఇబ్బంది లేదు లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు సైకో కూడా క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి సైకో గురించి కూడా నేను రూల్స్ చేసి పెట్టాను రూల్స్ ఒకసారి చూడండి చాలామంది చూడలేదు మీకు చూస్తే ఎగ్జామ్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు ఒక ఐడియా వచ్చిద్ది చాలామంది సైకో గురించి తెలుసుకోకుండా ఎగ్జామ్కి వెళ్తున్నారు అందులో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది కూడా నేను ఇంకోసారి చేస్తాను ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు మీరు ఎగ్జామ్ వచ్చిన దాకా మన ఛానల్ని ఫాలో అయితే ఆ తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోయినా మీకు ఇబ్బంది లేదు నాకు ఇబ్బంది లేదు మీకు నేను ఉపయోగపడాలన్న ఆశ అంతే ఓకేనా ఇదొకటి గుర్తుంచుకోండి సైకోకి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా సైకో పాస్ అవ్వాలి మీ టార్గెట్ ఎంతో మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఈ యొక్క ట్వంటీ డేస్ బాగా కష్టపడితే సైకో కూడా కంప్లీట్ అయిపోద్ది ఇబ్బంది లేకుండా పాస్ అయిపోతాం ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ బాగా ప్రిపేర్ అవ్వండి సైకోక్ కానీ టైపింగ్ కానీ ఒకనా టైపింగ్ ఎవరైనా ఇంకా జాయిన్ అవపోతే జాయిన్ అయిపోండి ఇంకా మీరు కనుక లేట్ చేస్తే మీకు టైపింగ్లో క్వాలిఫై అవ్వలేరు మినిమం ఐడియా అన్న ఉన్నవాళ్ళు కొంచెం క్వాలిఫై ఇప్పుడు వెళ్ళినా క్వాలిఫై అవుతారు ఐడియా లేని వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ ఇంకేదాన్ని మీకు డౌట్లు ఉంటే కామెంట్స్ చేయండి ఇంకొకటి టైపింగ్కి రెండు వందల పదమూడు పోస్టులకి మూడు వందలకి మూడు వేలకు తీ పైగా తీసాడు అది ఎలా తీసాడు లెవెల్ ఫైవ్లో తీసాడు కదా అది ఎలా తీసాడు ఏంటనేది నాకు కూడా అర్థం కాలేదు మన సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ చేస్తున్నారు మరి దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది చూద్దాం మరి ఎలా తీసాడు ఏంటనేది కూడా చూద్దాం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలిసి పెడితే అందులో చూడండి ఇబ్బంది లేదు ఓకేనా ప్రజెంట్ నాకైతే అర్థం కాలేదు ఎలా తీసాడు ఏంటనేది స్పష్టంగా లేదు వన్ ఇస్ టు ఫోర్టీన్ రేషియో ఉంది ఫనిస్ట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ రేషియోలో వాడు తీయటం జరిగింది లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్లో కట్ ఆఫ్కి టైపింగ్కి చూద్దాం మరి వాడు ప్లానింగ్ ఎలా ఉందో మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్